గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరిది. అత్యాచారం హత్య కేసులో 15 ఏళ్ల తర్వాత సిబిఐ కేసు ఆయన దోషిగా గుర్తించింది. ఇంతకీ డేరా బాబా ఎవరు? డేరా సచ్ సౌదా పేరిట దేశవ్యాప్తంగా నడుపుతున్న 46 ఆధ్యాత్మిక ఆశ్రమాలకు ఈయన గురువు. దీని ప్రధాన కేంద్రం హర్యానాలోని సిస్రాలో ఉంది. సిక్కుల్లో చాలామంది డేరాలను నమ్ముతారు, బాబాల మాటను విశ్వసిస్తారు. సిక్కు మతానికి చెందిన దళితులు, బడుగు వర్గాలకు చెందినవారు ఈయన దైవంగా భావిస్తారు. ఈయన అనేక సామాజిక కార్యక్రమాలను కూడా చేపడతాడు. అనాథలు, సెక్స్ వర్కర్లకు ఆశ్రయం కల్పిస్తాడు. రక్తదానం, మొక్కలు నాటడం, గిరిజనుల అభివృద్ధికి పాటుపడడం లాంటి కార్యక్రమాలను చేపడతాడు. రామ్ రహీమ్ని యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్రోణాచార్య అవార్డుకి నామినేట్ చేసింది. ఈయన పేరిట అనేక గిన్నీస్ రికార్డులు కూడా ఉన్నాయి. 2 ఏళ్ల కిందట స్వదేశీ ఆర్గానిక్ ఉత్పత్తుల రంగంలో కూడా ఈయన ప్రవేశించాడు. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం తన వంతుగా సహకారం అందిస్తానని ఆయన తెలిపాడు. ఆయన చేసిన సామాజిక సేవగాను 2016లో గియాండ్స్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఈ రాక్ స్టార్ బాబా తీసిన ఎంఎస్జి ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనే సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. దానికి యూట్యూబ్లో 15 లక్షల హిట్స్ వచ్చాయి. ఈయన కంపోజ్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ లక్షల సంఖ్యలో అమ్ముడయ్యాయి. డేరా చీప్గా రామ్ రహీమ్ బాబాకు అనేక రంగాల్లో ప్రవేశం. సినిమాలు, క్రీడల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో 15 ఆగస్టు 1967 గుర్మీత్ జన్మించాడు. అతడి తండ్రి భూస్వామి ఒక్కడే సంతానం కావడంతో గారాభంగా పెంచాడు. అతడి చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావాలు ఉండేవని ఆయన శిష్యగాను చెబుతుంటుంది. సాసత్నం సింగ్ ద్వారా డేరా సచా సౌదా అధిపతిగా ఎదిగిన ఆయన తర్వాత రామ్ రహీమ్గా తన పేరు మార్చుకున్నాడు. 1990లో సత్నం సింగ్ రామ్ రహీంను తన వారసుడిగా ప్రకటించుకున్నాడు. ఆయనకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దేశంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఆయన చోటు సంపాదించాడు. ప్రభుత్వం ఆయన వివిఐపిగా పరిగణించి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా కల్పించింది. సరే, ఇంతకీ కేసు ఏంటి? గుర్మిత్ కనుసైగ చేస్తే చాలు, ఏం చేయడానికైనా ఆయన అనుచరులు సిద్ధం. ఓ ఆధ్యాత్మ గురువుగా ఎంతో ఎత్తుకెదిగిన ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. డేరా బాబాపై 2 మర్డర్ కేసులు నమోదాయి. ఈయన భాగవతాలను బయటపెట్టిన సిస్రాకు చెందిన ఓ జర్నలిస్ట్ హత్యకు గురయ్యాడు. దీంతోపాటు రంజిత్ సింగ్ అనే మేనేజర్ హత్య కేసు కూడా గుర్మిత్పై నమోదైంది. డేరాలో లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణ. 2002 నాటి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయికి ఓ సాధ్వి లేఖ రాశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. లేఖ రాసిన ఆమెను రామ్ రహీమ్ తన రాజకీయ పలుకుడు ఉపయోగించి బెదిరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసు విచారణ బాధ్యతను పంచకులలోని సిబిఐ కోర్టుకు అప్పగించగా శుక్రవారం మధ్యాహ్నం తీర్పు వెలువరిస్తుంది.